अंदर की नमस्कार। ईरोजु सुधारानी क्रिएशन्स सुदर्शन रेड्डी निर्मात अंड डायरेक्टर गा अनुष्का सिनेमा ट्रैलर लांच दानिकी हीरोइन गा सुधा सौजन्य श्रीवल्ली तेजस् हीरोगा मूवी दादापुगा कंप्लीट चेयडं जरिगिंदि। ई कार्यक्रमानिकि वच्चिन प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया फोटोग्राफर्स अंदरिकी नमस्कारं। सुदर्शन रेड्डी गारु ई मूवीकि प्रोड्यूसर अंड डायरेक्टर गा गतंलो वारु अनुष्क नटिंचिन मूवीकि अरुंधति अंटे सूपर डूपर हिट अरुंधति मूवी की ग्राफिक डिजनर का पनचेशाडु अदे अनुबंधंतो सिनेमा निर्मिंचालने ओक मंची उद्देश्यंतो कथ डायरेक्टर प्रोड्यूसर गा अन्ने तानु वहिस्तू ई रोजु मूवी कंप्लीट चेसी ट्रैलर लांच चेसुकोवडं जरिगिंदि। मुख्यंगा सुदर्शन रेड्डी गारिकि बागा सिनेमा मीद फैशन तो इंडस्ट्री की रावडं जरिगिंदि। ई सुदर्शन मा तेलंगाणा फिल्म चैंबर मेंबर कूडा अंदुके मा मेंबर्स कु दादापुगा चैंबर लो मनं सपोर्ट चेस्ता उंटां। आ उद्देशंगाने ई रोजु इक्कड फस्ट टाइम ट्रैलर लांच कार्यक्रमानि इक्कड पेट्टडं जरिगिंदि। आयन चाला कष्टपडि सिनेमानि तीर्चिदिद्दालने ओक मंचि उद्देशंतो దీనిలో హీరోగా చేస్తున్న హీరో కూడా మనందరికీ తెలిసిన గతంలో కాంచన బాబు దాదాపు నాయ ఒక 5-6 సినిమాలు ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జిగా పనిచేశాడు వారి కొడుకు ఆయన కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇండస్ట్రీలో సంబంధం ఉన్న వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలనే తపనతో ఈరోజు సినిమా చేస్తా ఉన్నాడు। కథను నమ్మి కథాబలం చాలా బాగుంటుంది కాబట్టి కథను నమ్ముకొని సినిమా చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు తప్పకుండా ఇండస్ట్రీ మేము ఎప్పుడు వెల్కమ్ చెప్తాం। ఇలాంటి నిర్మాతలకు దర్శకులకు మేము సపోర్ట్ చేస్తా ఉంటాం। అదే ఉద్దేశంగా ప్రేక్షకులు కూడా ఇలాంటి నిర్మాతలని కొత్త కొత్త కథలతో వచ్చే దర్శకులని నిర్మాతలను మీరు సపోర్ట్ చేయాలి। ఇలాంటి మంచి కథలు వచ్చిన సినిమాల్ని మనం హిట్ చేస్తే తప్పకుండా ఇంకా మంచి మంచి కథలు రావడానికి అవకాశం ఉంటుంది। అలాగే హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు వస్తాయి ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వారిని బాగా సపోర్ట్ చేయాలి। ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మంచి వేవ్ నడుస్తా ఉంది సినిమాలకు ఎందుకంటే థియేటర్స్ కూడా అంతటా ఓపెనై అలాగే తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని మంచి రేట్స్ తో నడవడం జరుగుతా ఉంది। అలాగే థియేటర్సే కాకుండా ఓటిటి ఆఫ్టర్ రిలీజ్ ఓటిటి కూడా ఉంది అలాగే శాటిలైట్ ఉంది యూట్యూబ్ ఛానల్స్ కు ఉన్నాయి అలాగే అంటే ఇన్ని రకాలుగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ కు సేఫ్ జోన్ లో వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి మంచి సినిమాని చేస్తే తప్పకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సినిమాలు చేసే విధంగా ముందుకు రావచ్చు। తప్పకుండా ఇలాంటి ప్రేక్షక ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తే తప్పకుండా ఇంకా ముందు ముందు మంచి సినిమాలు వస్తాయి। కాబట్టి నేను మనస్ఫూర్తిగా సుదర్శన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా ఏందంటే ఆయనకి మంచి ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా మంచి డబుల్ వచ్చి ఇంకా ఫ్యూచర్ లో మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఆయన నిన్నన మనం చెప్తా ఉన్నాడు దాదాపు ఆయన దగ్గర 40 కథలు ఉన్నాయట అంటే ఇండస్ట్రీనే నమ్ముకొని కథలు కూడా రాసి పెట్టుకున్నాడు కాబట్టి ఈ సినిమా హిట్ అయితే తప్పకుండా మళ్ళీ ఎంబడే మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ డైరెక్టర్ గారిని ఈ హీరో హీరోయిన్స్ ని బాగా మీరు సపోర్ట్ చేస్తూ ఈ సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే మేము ఎప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఎప్పుడు మా సపోర్ట్ ఉంటది రేపైన రిలీజ్ కూడా థియేటర్స్ కావాలన్నా ఏది కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా తప్పకుండా। ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకు అసలు ఆయన ఎలా ప్రెస్ మీట్ పెట్టాలి అనే విషయం కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన సినిమా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒక ఫ్యాషన్ సినిమా మీద ఉన్న ఒక ఫ్యాషన్తో చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వారికి మనం తప్పకుండా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ అభిమానించే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలనే మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకా ఫ్యూచర్లో ఆయన మంచి సినిమాలు చేయాలని కోరుతూ
టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఆయన చాలా సాయం చేస్తున్నారు. గట్టిగా మాట. ఓకే, మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గారు ఆర్కే గౌడ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లస్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా మన రమేష్ గారు, బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి కూడా కృతజ్ఞతలు అండి. ఈ సినిమా చాలా కష్టపడి చేశాము, చాలా లో బడ్జెట్లో చేశాము. మొత్తం టీం అందరూ చాలా కష్టపడ్డారండి. ఈరోజు మేము ట్రైలర్ లాంచ్ చేసుకుంటున్నాం, అది కూడా మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్లో చేసుకుంటున్నాము. మీ అందరు వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను అందరినీ ఆశిస్తున్నాను, మా సినిమాని సక్సెస్ చేయండి, హెల్ప్ చేయండి. ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు చూసుకోవాలని ఆశతో వచ్చాము. మాకు చాలా మంచి అబ్బాయి తేజస్ అనే అబ్బాయి ఇందులో హీరోగా పనిచేశారు, ఇద్దరు హీరోయిన్లుగా పనిచేశారు, సౌజన్య ఇంకా శ్రీవల్లి, చాలా మంచి అమ్మాయిలు అండి, చాలా బాగా. మ్యూజిక్ డైరెక్టర్ సోవన్ చిన్న అనే వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేశారండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు వేణు అనే అబ్బాయి అండి. మాది మా బ్యానర్ అవుతుంది సుధారాణి క్రియేటివ్స్. మీ అందరూ మాకు సాయం చేస్తారని కోరుతున్నాను. ఇక్కడ వరకు వచ్చినందుకు మాకు సాయం చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరికీ మరోసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా అనుష్క అని పేరు పెట్టడం జరిగింది. అనుష్క ఏ థ్రిల్లర్ స్టోరీ, సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మనకి చాలామంది చెప్తుంటారు తెలుగు సినిమా చేసే ముందు తెలుగుకి ఇది భిన్నంగా చేస్తున్నాం అంటారు, కానీ ఇది మాత్రం నిజంగానే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు తెలుగు చరిత్ర లేని కథ, ఆ విధంగా ఉంటుంది. చాలా థ్రిల్ ఉంటుంది, అడుగడికి ట్విస్ట్లు ఉంటాయి, చాలా థ్రిల్ ఉంటుంది అన్నమాట. ఒకసారి చూస్తే మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది. అటువంటి సినిమా చేశాము, మీ అందరి ఆదరణ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజస్. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండి. అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ గారు ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ సార్. అండ్ అనుష్క ఏ థ్రిల్లర్ స్టోరీ, ఇందులో నేను యాజ్ ఏ లీడ్ రోల్గా చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి గారికి థ్యాంక్స్ అనేది ఇట్స్ ఏ స్మాల్ వర్డ్, బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ అట్ ద సేమ్ టైం. నర్వస్ కూడా చాలా ఉంది ఆబ్వియస్లీ. అండ్ నేను ఇవాళ ఇక్కడ డెబ్యూట్ ఫిలిం చేయగలిగానంటే ఇక్కడ మీ ముందు మీడియా ముందు మీను అంత మాట్లాడగలుగుతున్నా అంటే కారణం మా నాన్నగారు కాంచన్ బాబు గారు అండి, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. ఇవాళ ఎంత హ్యాపీగా ఉందో అంతే బాధగా ఉంది. నాన్నగారు ఈ ఎక్స్పైర్డ్ 10 మంత్స్ బ్యాక్. సో ఆయన లేకపోయిన ఆయన బ్లెస్సింగ్స్ డెఫినెట్గా నాకు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా కావాలి. అండ్ దాట్ డెఫినెట్గా ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య అండి. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ. అందరికీ నమస్తే. ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సుదర్శన్ సార్కి చాలా థ్యాంక్స్. నా పేరు శ్రీవల్లి. ఆర్కే గౌడ్ గారికి నమస్కారం. అసలు ఈ ఫిల్మ్లో సుదర్శన్ గారు అంటే చాలా కష్టపడ్డారు. అసలు మా అందరిని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. ఏ ఊరు వెళ్ళినా చాలా లొకేషన్స్ మారాం మేము. శ్రీకాకుళం అని ఇంకా హైదరాబాద్లోనే చాలా షూట్స్, ఇంకా ఒరిస్సా బార్డర్, అది ఒరిస్సా బార్డర్ దగ్గర ఇంకో ఊర్లో ఇంకా చాలా లొకేషన్స్ అయితే మారాం. మేము ఏ లొకేషన్ మారినా సరే మాకు ఇంత ఇబ్బంది కూడా కలగలేదు. సార్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. చాలా డైరెక్టర్స్ అయితే ఎంత టెన్షన్లో ఉన్నా సరే అందరి మీద ఎవరి మీద అరుస్తుంటారు.
సార్ అయితే ఒక్కసారి కూడా మా ఒక్కల మీద కూడా ఎప్పుడు కోపపడలేదు. సార్ మొహలు అసలు కోపమే చూడలేదు. అలానే మేము కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. మేము కూడా సార్కి తగ్గట్టు ఇంకా అలాగా నడుచుకున్నాం. సార్ అయితే చాలా కష్టపడ్డారు. సార్ ఒకసారి కూడా నేను సెట్లు తిన్నట్టు చూడలేదు. సార్ అంతా వర్క్ అయ్యాకే తినేవారు. జ్యూసుల మీదే పాపం అంతా చేసేవారు. మాకు మాత్రం టైంకి అసలు బ్రేక్ ఇచ్చేవారు తినడానికి. సార్ అయితే ఎంత టెన్షన్ పడుతూ ఉండేవారు అంటే ఫుడ్ని అసలు పక్కనే పెట్టేసేవారు. అసలు హెల్త్ ఇంపార్టెంట్ అని మేము చాలాసార్లు చెప్తున్నా అసలు అంత మొత్తం ఫోకస్ అంతా మూవీ మీదే చూపించేవారు. అసలు సార్ ఆల్రౌండర్. ఎవరైనా సరే మూవీ ఒక మ్యూజిక్ ఒకరికి ఇస్తారు, అన్ని డైరెక్షన్ ఒకరికి ఇస్తారు, ప్రొడ్యూసర్ అలా స్ప్లిట్ అవుతుంటారు. కానీ సార్ మొత్తం ఆల్రౌండర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ సారే, అన్ని సాంగ్స్ సారే కంపోజ్ చేశారు. కొన్ని సాంగ్స్ అయితే సార్ పాడారు. అసలు ఆ లిరిక్స్ అయితే ఆసమ్. అసలు పెద్ద పెద్ద మూవీస్లో కూడా అలాంటి లిరిక్స్ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఒక సాంగ్ అయితే నేను చాలా ఫీల్ అయ్యాక మంచి ఫీల్ ఉన్న సాంగ్ అయితే ఉంది. ఖచ్చితంగా మూవీ చూస్తున్నప్పుడు మీరు అందరికీ తెలుస్తుంది. చాలా బాగా డైరెక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.